హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు శారీస్, ఈ వీడియోలో రెండు శారీస్కి రెండు రకాల కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది కదండి శారీస్కి కుచ్చు వేసుకోవడము. ఇలా నేను ఒక శారీ తీసుకొని దీనికి సిల్క్ థ్రెడ్స్తో కాకుండా మనం బీడ్స్ తోటి వేసుకుంటున్నామండి. రకరకాల బీడ్స్ దొరుకుతున్నాయి. నేను లీవ్స్ ఆకారం ఉన్న అవి తీసుకొచ్చానండి. తర్వాత ఇవి బీడ్స్ అండి. ఇలా రకరకాలుగా రెండు రకాలు చూపిస్తాను నేను. దీనికి కావాల్సినవి ఏంటి అంటే చిన్నవి గోల్డ్ బీడ్స్, ఒకటి రౌండ్ బాల్ బీడ్స్ అండి. తర్వాత కాటన్ థ్రెడ్ అండి, అదేనండి స్టిచ్చింగ్ థ్రెడ్ తీసుకొని శారీస్కి మనం 2 ఇంచెస్కి ఒక మార్కు పెట్టేసుకోవాలండి. ఇలా 2 ఇంచెస్కు ఒక మార్కు పెట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ రెండు వరుసలు తీసుకొని ముడి వేసుకుంటే మనకి 4 వరుసలు వస్తుందండి. అప్పుడు మనం ఈ శారీకి ఈ విధంగా కింది నుండి పైకి తీసుకొని నీడిల్ని ఒక 5 బీడ్స్ ఎక్కించుకోవాలండి. చిన్నవి గోల్డ్ బీడ్స్, ఈ విధంగా 5 గోల్డ్ బీడ్స్ తీసుకున్న తర్వాత మనం ఒకటి పెద్దది రౌండ్ బాల్ బీడ్ తీసుకోవాలండి. ఈ విధంగా బాల్ బీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి చిన్న బీడ్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఆ చిన్న బీడ్ని వదిలేసి మనం మళ్ళీ పైకి నీడిల్ని తీసుకోవాలి. పెద్ద బాల్ బీడ్ కిందికి వెళ్ళి చిన్న చిన్న బాల్ బీడ్స్ 5 ఉన్నాయి కదా, వాటి కిందికి వెళ్ళి లోపల నుండి పైకి థ్రెడ్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఉన్ని మనం తీసుకున్నామో స్టార్టింగ్ అక్కడ 2-3 సార్లు నాట్ వేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసి తర్వాత మళ్ళీ పూసల మధ్యలోకి వెళ్ళి ఆ బీడ్స్ మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ను కిందికి తీసుకొని కట్ చేసుకోవాలి. లే మనము అక్కడే కట్ చేసామనుకోండి థ్రెడ్ అన్నది గజిబిజిగా కనబడుతుంది. అలా కాకుండా బీడ్స్ కిందికి వెళ్ళి థ్రెడ్ను తీసుకొని కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మళ్ళీ ఆ విధంగానే ఇంకొకటి కూడా చూపిస్తాను. మనం థ్రెడ్ని కిందికి వెళ్ళి తీసుకోవాలండి. సారీ కిందికి వెళ్ళి కింది నుంచి పైకి తీసుకొని 5 బీడ్స్ ఎక్కించుకోవాలి చిన్నవి. తర్వాత పెద్ద బాల్ బీడ్ తీసుకోవాలి. తర్వాత చిన్న బాల్ మళ్ళీ గోల్డ్ బాల్ బీడ్ తీసుకొని చిన్నది దాన్ని మాత్రం వదిలేసి మిగతా వాటి కిందికి వెళ్ళి పైకి నీడిల్ని తీసుకురావాలండి లోపల నుండి. ఈ విధంగా తీసుకొస్తే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు వస్తుందన్నమాట. ఆడికి రాగానే మనం అక్కడ 1-3 సార్లు శారీకి నాట్ వేసుకోవాలన్నమాట. థ్రెడ్ అన్నది ఊడిపోకుండా ఉండడం కొరకు 1-2 లేదా 3 నాట్స్ వేసుకొని మళ్ళీ మనం అక్కడే థ్రెడ్ను కట్ చేయకుండా మనం ఎక్కడైతే బీడ్స్ తీసుకున్నామో 5 బీడ్స్ వాటి కిందికి వెళ్ళి థ్రెడ్ను తేవాలండి. తీసుకొచ్చి అక్కడ కట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే కొస అన్నది బీడ్ మధ్యలో ఉంటుంది కాబట్టి పైకి కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. చూస్తారు కదండి సింపుల్గా ఈజీగా మనం బీడ్స్ తోటే సిల్క్ థ్రెడ్స్ లేకుండా ఓన్లీ బీడ్స్ తోటే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు రకరకాలుగా మనకు శారీ కుచ్చులు వస్తున్నాయి. మొత్తం అయిన తర్వాత ఈ విధంగా ఉందండి లుక్. చాలా బాగుంది. బీడ్స్ తోటే చిన్న పిల్లలు కానీ ఎవరైనా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కానీ సిల్క్ థ్రెడ్స్ తోటి వేయరాని వాళ్ళు కానీ కూడా వేసుకోవచ్చు. ఈజీగా వేసుకునే ఈ శారీ కుచ్చు అండి. చూసారా ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ శారీకి మొత్తం శారీ అంతా లీవ్స్ వచ్చాయండి, గోల్డ్ లీవ్స్. అందుకొరకే నేను దీని కొరకి లీవ్స్ తీసుకున్నాను, గోల్డ్ లీవ్స్ బీడ్స్ తీసుకున్నాను. దీనికి కూడా 2 ఇంచెస్కి ఒక మార్కు పెట్టేసుకొని మనం ఇప్పుడు నీడిల్కి థ్రెడ్ని ఎక్కించుకోవాలి కాటన్ థ్రెడ్ని. ఈ విధంగా నేను లీవ్స్ని తీసుకున్నాను. చూసారా తీసేసుకొని థ్రెడ్ని కింది శారీ కిందికి వెళ్ళి పళ్ళు కిందికి వెళ్ళి పైకి తీసుకొని నాట్ వేసుకోవాలి. నాట్ వేసిన తర్వాత లీవ్ని ఎక్కించాలన్నమాట. మీరు ఇక్కడ పూసలు తీసుకోవాలనుకుంటే గోల్డ్ బీడ్స్ కూడా తీసుకోవచ్చండి. లే నేను ఇవే లీవ్సే పొడవు ఉన్నాయి కాబట్టి నేను ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ బీడ్స్ లీవ్స్ మాత్రమే తీసుకున్నానమాట. ఈ లీవ్సే చాలా పొడవు ఉన్నాయండి కాబట్టి నేను ఇంకా మిగతా ఏవి వాడలేదు. చూసారా ఈ విధంగా లీవ్స్ని మనం 1-3 సార్లు శారీకును లీవ్కు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ఈ విధంగా తీసుకొని 2-3 సార్లు నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎవరికి కానీ ఈ సిల్క్ థ్రెడ్స్ తోటి కుచ్చు వేసుకొని రాని వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఇలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అండి. ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది, చాలా బాగుంది, అందరూ చాలా బాగుంది అని కూడా అన్నారండి. చూసారా
ఈ విధంగా అన్నమాట కింద నుంచి మనం నీడల్ని పైకి తీసుకొని సారీకి ఒకసారి నాట్ వేసుకొని తర్వాత లీవ్ని ఎక్కించుకోవాలన్నమాట ఈ విధంగా లీవ్కి ఓల్ వస్తుంది కదా ఆ ఓల్ నుండి సారీకి సారీ నుండి లీవ్లు లీవ్ ఉన్న మన ఆకు లాంటిది ఉంటుంది కదా దాని మధ్యలో ఓల్ ఉంటుంది ఆ ఓలుకును దానికి మధ్యలో రెండు మూడు సార్లు థ్రెడ్ని తీసుకొని కట్ చేసుకోవాలి నాట్ వేసుకొని కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటాయండి మనం పళ్ళు ఊగుతుంటే అవి కూడా ఊగుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది చాలా బాగుందని చాలామంది అన్నారండి అందుకొరకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూసారు కదా సింపుల్గా ఈజీగా ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా చిన్న పిల్లలు కూడా వేసుకునేలా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ